हाय फ्रेंड्स, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నేను ఈరోజు ఫ్రాక్ డిజైన్ చూపిస్తానండి. ఫస్ట్గా నేను క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసుకున్నాను, అంటే 4 మడతల్లో ఉంది క్లాత్. అయితే మనకి లైనింగ్ ఉతికి ఆరేసినప్పుడు ఎగుడు తెగుళ్ళు వస్తాయి కదా, ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ లెంత్ వచ్చేసేమో పాపకి 1 ఇయర్ బేబీకి అండి, పాపకి బాడీ లెంత్ వచ్చేసేమో 9 ఇంచెస్ పెట్టుకున్నాను, ఖర్చుతో కలిపి పెట్టుకున్నాను. 1/4 ఇంచు ఖర్చు ఉంటుందండి, ఎవరికైనా సరే 1/4 ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి. షోల్డర్ ఏమో 4 ఇంచెస్, ఆర్మ్ లెంత్ 4 ఇంచెస్. ఇప్పుడు మార్క్ చేసింది చెస్ట్ అండి, చెస్ట్ కూడా 5 ఇంచెస్ అండి, చెస్ట్ 5 ఇంచెస్. ఇలా లైన్ స్ట్రైట్గా లైన్ కొట్టేసుకొని ఆర్మ్ రౌండ్ గీసేసుకోండి, మిగిలింది ఎక్స్ట్రా ఖర్చు అండి. ఇప్పుడు మనము నెక్ మార్కింగ్ చేద్దాము. 2 ఇంచెస్ ఏమో నెక్ అండి, 2 ఇంచెస్ నెక్, 2 ఇంచెస్ నెక్ డౌన్ అండి, అంటే నెక్ లెంత్ కోసం అన్నమాట. మెజర్మెంట్స్ అయితే ఇవేనండి, 4 ఇంచెస్ షోల్డరు, 4 ఇంచెస్ ఆర్మ్ రౌండు, చెస్ట్ ఖర్చు యాడ్ చేసుకున్నాను అంతే. ఇంకా నేను పైన ఇప్పుడు మనము ఈ డిజైన్ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు, ఆ డిజైన్కి మనము షోల్డర్ మన షోల్డర్ జాయింట్ అనేది ఉండదన్నమాట, పైన బొందులు అనేవి వస్తాయి, అవి మనం పెట్టుకోవాలి. సో మనకి షోల్డర్ జాయింట్ అంతా మనం కట్ చేసేసుకోవాలి. కొంచెం కట్ చేసేసుకోండి, షోల్డర్ జాయింట్ ఉండదు కాబట్టి. ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ అంతా కట్ చేసేసుకున్నాము, కట్ చేసేసుకొని మనం డోరీ పెట్టేసుకుంటే డోరీ అనేది మనకి భుజాల దగ్గర వస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు కటింగ్, బాడీ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్ చూస్తున్నానండి, నెక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. బాడీ పార్ట్ అయిపోయింది, తర్వాత లైనింగ్లో కింద పార్ట్, మిగిలిన లైనింగ్లో. ఇప్పుడు ఇది వచ్చేసి నేను లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. 1.5 మీటర్ తీసుకుంటే, మొత్తం కలిపి 1.5 మీటర్ తీసుకుంటే లైనింగ్ ఉతకగా సింక్ అయిపోను, ఇంకా మిగిలింది మొత్తము 1 1/2 మీద కొంచెం తగ్గుతుంది. సో 1.5 మీద కొంచెం తగ్గితే దాంట్లో బాడీ పార్ట్ తీసుకొని మిగిలింది మొత్తము. లైనింగ్ ఎక్కువ ఉన్నా ఏం కాదండి, ఎందుకంటే ఇదేం ఎక్కువ అవ్వదు. బట్ ఎందుకు ఎక్కువ అవ్వదు అంటే కనుక మనము ప్రిల్స్ పెట్టుకోవాలి కదా, సో అందుకోసం అనమాట. ఫ్రంట్ది ఫ్రంట్ దానికి, బ్యాక్ది బ్యాక్ దానికి లైనింగ్ అనేది కట్ చేసేసాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము బాడీ పార్ట్ కింద ఫ్రాక్ కోసము తీసుకోవాలి. ఓకేనా? ఇదైతే యాక్చువల్గా బ్లౌజ్ పీస్ అండి, బ్లౌజ్ పీస్నే నేను మనకి పాప లెంత్ వచ్చేసేమో 1 పాప టోటల్ లెంత్ వచ్చేసేమో 21 ఇంచెస్ అనమాట. 21 ఇంచెస్లో మనకు ఫ్రాక్ అనేది రావాలి. సో మనకి ఈ ఫ్రాక్ అనేది మొత్తము నాకు ఇప్పుడు లెంత్ వచ్చేసేమో 24 పైనే ఉంది, సో ఈజీగా వచ్చేస్తుంది ఖర్చుతో కలిపి. మిగిలింది మొత్తం ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత కింద మిగిలిందేమో ఫ్రాక్ కోసము. ఓకేనా? ఇది బ్లౌజ్ పీస్ చెప్పాను కదా, 1 మీటర్ ఉందండి సంథింగ్. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ ఎందుకు తీస్తున్నానంటే క్రాస్ పీస్ డోరీ కోసం అండి. డోరీ కోసము క్రాస్ పీసులు తీసుకొని డోరీ చేసుకుంటే కనుక మనకి ఈజీగా వస్తుంది. క్రాస్ పీసే తీసుకోవాలి డోరీకి, లేకపోతే నీడిల్ పెట్టి తీయాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా పెట్టి తీయాలనుకున్నా కూడా క్రాస్ పీస్ అయితేనే బెస్ట్ అండి. క్లాత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ క్రాస్ పీసులు తీసుకొని కట్ చేసేసుకున్నాను. మన బాడీ పార్ట్ అయిపోయింది, ఫ్రాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ముందుగా మనము ఇలా పైన లైనింగ్ మొత్తము తిప్పేసుకోవాలండి, లైనింగ్ తిప్పేసుకోవాలి. దీనికి నేను ఆల్రెడీ డోరీలు అనేవి చేసుకొని పెట్టుకున్నాను. డోరీస్ నేను ఏం చేస్తున్నానంటే
ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర మనకి డోరీస్ రావాలి, షోల్డర్ దగ్గర డోరీస్ రావాలి కదా. సో మనము ఒకేసారి ఫస్ట్ కుట్టుకునేటప్పుడే షోల్డర్ దగ్గర డోరీస్ అనేవి పెట్టుకోవాలి. ఎక్కడ? షోల్డర్కి సెంటర్లో అన్నమాట, షోల్డర్కి సెంటర్లో డోరీ పెట్టుకొని ఒకేసారి కుట్టు వేసుకుంటే ఇంకా అవి మనకి బయటకు అనేవి రావు. నెక్ మొత్తము, నెక్ చుట్టూరు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండో డోరీని షోల్డర్ దగ్గర పెట్టుకుంటున్నాను. మొత్తము ఫ్రంట్ టూ బ్యాక్ టూ రెండు డోరీస్ ఒకేసారి పెట్టుకొని కుట్టుకుంటే లైనింగ్ తిప్పేసిన తర్వాత అవి నిలబడతాయి, అంటే డోరీ అతుక్కొని ఉంటుందన్నమాట. ఓకేనా? ఫస్ట్ అయితే మనము ఇలా మొత్తము చుట్టూరు ఆర్మ్ రౌండ్ అదే చంక భాగం నుంచి కింద ఖర్చు వరకు కుట్టుకుంటే చాలండి. తర్వాత కింద పార్ట్ కుట్టుకోని అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇంతేనండి. ఇప్పుడు మిగిలిన ఖర్చు అనేది కట్ చేసేసుకొని లైనింగ్కి చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకొని తిప్పేసేసుకోవడమే. ఇంకా బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు ఇంతే ఉంటుంది. దీనికి ఇంకా షోల్డర్ జాయింట్ ఉండదన్నమాట, ఇంకా డోరీస్ కట్టుకోవడమే. పైన షోల్డర్ దగ్గర డోరీస్ కట్టుకొని ఇంకా దీనికి ఓపెన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి షోల్డర్ అతుక్కొని రాదు కాబట్టి వేసుకునేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. దీనికి ఇంకా ఓపెన్ ఏదైనా ఉందంటే కనుక ఆ డోరీ షోల్డర్ ఓపెన్, దీనికి ఓపెన్ అనమాట. ఇంకా పైనుంచి వేసేసుకొని డోరీస్ కట్టుకుంటే అదే ఓపెన్. దీనికి ఇంకా జిప్ వేయాల్సిన అవసరం అయితే లేదు, జిప్ కానీ లేదా బ్యాక్ హుక్ కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని తిప్పేసుకుందాం. తిప్పేసుకుంటే షోల్డర్ దగ్గర మనకి టక్స్ అనేవి కంపల్సరిగా పెట్టుకోవాలి. మనం అటాచ్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకోకపోతే తిరగదన్నమాట, నీట్గా ఫోల్డింగ్ అనేది తిరగదు. సో అందుకోసం ఇప్పుడు ఈ దీని మీద ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. చుట్టూరు ఒక కుట్టు వేసేసుకుంటే కనుక సరిపోతుంది. ఒక కుట్టు వేసుకోవాలి సేమ్ ఇంతే విధంగా, ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనము కింద ఇప్పుడు ఏదైతే కింద మిగిలి ఉందో దాని మీద ఒక కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రాలు అనేవి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము లైనింగ్ పార్ట్కి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకుందాము. సేమ్ మనము బాడీ పార్ట్ ఏదైతే రెడీ చేసుకున్నామో దాని కింద మనకి సరిపోయేంత, మనకి ఫ్రాక్కి సరిపోయేంత రావాలన్నమాట లెంత్. సో దాన్ని బట్టి మనము కుచ్చిళ్ళు ఎన్ని పెట్టుకోవాలనేది చూసుకోవాలి. కుచ్చిళ్ళు పెట్టుకున్న తర్వాత ఒక కొంచెం అటు ఇటు అయినా కానీ సైడ్స్ కొద్దిగా ఇప్పదీస్తే సరిపోతుంది, కానీ కరెక్ట్గా వస్తుందండి మ్యాక్సిమమ్ లెంత్ అనేది. ఓకేనా? ఇలా కుచ్చిళ్ళు పెట్టేసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్కి టక్స్ వేయలేదు, టక్స్ వేసేసుకోండి. ఈ టక్స్ అనేవి కుట్టుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు టక్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పార్ట్కి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ మెయిన్ పీస్ ఉంది కదా, మెయిన్ పీస్ తీసుకొని కుచ్చిళ్ళు పెట్టేసుకొని దీనికి లైనింగ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది క్లాత్, మనకి బ్లౌజ్ పీస్ అంటే క్లాత్ తక్కువ ఉంటుంది కదా, సో దీనికి కొంచెం అక్కడక్కడక్కడక్కడ పెట్టండి. మామూలుగా అయితే కొన్ని పన్నాలు పెద్దగా ఉంటాయి, అవైతే సరిపోతుంది. ఇది పన్నా అనేది చాలా చిన్నగా వచ్చింది కాబట్టి, సో మనము అక్కడక్కడక్కడ కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుందండి. తర్వాత దీనికి లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. కింద నుంచి
కింద నుంచి నేను కింద లైనింగ్ పెట్టేశాను. లైనింగ్ కింద పెట్టేసి పైన కుట్టు వేస్తున్నాను. కుచ్చిళ్ళు అనేవి అంటే ఫోల్డ్ అవ్వకుండా అంటే మడత పడకుండా ఉండడం కోసం అనమాట. పైనుంచే జాయిన్ చేస్తున్నాను, అంటే పైన మీదే కుట్టు వేస్తున్నాను. లేకపోతే కింద చూసుకోకపోతే కనుక మనకి పైన కుచ్చిళ్ళు అనేవి ఒక్కొక్కసారి మడత పడతా ఉంటాయి, అలా పడకుండా ఉండడం కోసం అనమాట. తర్వాత ఇప్పుడు చూసారు కదా, లైనింగ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా. లైనింగ్ని మనము క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. చివరి వరకు ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని మీద ఫ్రాక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. దీనికి షోల్డర్ జాయింట్ అనేది లేదు కాబట్టి మనము ఫ్రాక్ అనేది జాయిన్ చేసుకొని రెండింటిని కలుపుకొని కుట్టు వేసుకోవడమే. ఫ్రంట్ని బ్యాక్ని కలుపుకొని లెంత్లు చూసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఇలానే ఇంకొక పార్ట్ కూడా చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా చేసుకుంటే కనుక, ఇంకా నేను ఒక పార్ట్ చూపించాను కదా, రెండో పార్ట్ నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము సైడ్స్ జాయిన్ చేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. పైన ఒక కదలకుండా పైన ముడి వేసేసేయండి ఈ రెండింటిని కలుపుతూ. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది అన్నమాట, అందుకోసము ముడివేయాలి. ఇప్పుడు మనము సైడ్స్ మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే 10 ఇంచెస్ చెప్పాను కదా, అంటే మనము 5 ఇంచెస్, 4 ఫోల్డ్లు ఉన్నప్పుడు 5 ఇంచెస్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది రెండింటికి ఉంది కాబట్టి దీని ఇప్పుడు 10 ఇంచెస్ అన్నమాట. 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇంకా నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా సైడ్స్ జాయిన్ చేసుకోవడం గురించి, లైనింగ్కి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకోవాలి కింద వరకు. ఇంక ఈ సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే కనుక మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా కుట్టు వేసుకోండి. గట్టి కుట్టు వేసుకొని ఇలా ముందుకి వెనక్కి అంటే కనుక మనకి గట్టి కుట్టు వస్తుంది అన్నమాట. గట్టిగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పైకి అనేసేసి కింద పార్ట్ వరకు కుట్టు అనేది వేసుకోవాలి. కింద పార్ట్ కింద వరకు కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకొని పైన పార్ట్ కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుంటే సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ అనేది మనము జాయిన్ చేసే అంటే ఇంకొక సైడ్ అనేది సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇంకొక సైడ్ నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటూ వస్తూ ఇప్పుడు మనము లైనింగ్ వరకు జాయిన్ చేసేసుకోవాలి. కొంచెం గట్టిగా కుట్టు వేసేసుకొని లైనింగ్ వరకు లోపల క్లాత్ తీసేయాలి. మళ్ళీ లోపల క్లాత్ తీసేసేసి అంటే లోపల కనేసేసి కుట్టు వేసుకోవాలి. ఇంకొక 2 కుట్లు ఏమో బాడీ పార్ట్కి ఇలా నడుం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. అంటే ఇలాగే సేమ్ ఇంకొక సైడ్ కూడా కుట్లు వేసుకోండి. ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే కనుక
లే నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ మర్చిపోవద్దు. ఓకేనా, ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూద్దాం రండి. ఫైనల్గా లుక్ అనేది ఇలా ఉంది. నేను ఇంకా కుర్చీలు అవన్నీ పెట్టేటప్పుడు సరిగ్గా పెట్టి తీయలేదు. ఓకేనా, మోడల్ అయితే ఇలా కుట్టుకోవాలండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.